కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ సానుభూతి లేకపోతే తన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 30 రోజుల లోపే అప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ రిపోర్ట్లు రాకముందే ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తిని ఎందుకు ప్రకటిస్తాడనేది కూడా ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతున్నాను. నిజంగా మీ పట్ల సానుభూతి లేకపోతే అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఆయన ఆ రోజు తను వీరికి న్యాయ చేయాలి మనం అని చెప్పి ఆ రోజు మనసులో ఉంది కాబట్టే తనిచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కంటే ముందుగానే ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ పట్ల బాధ్యత తీసుకోవడం జరిగింది. మనం ఎవరన్నా వెళ్ళి డిమాండ్ చేశామా? 2018లోనే చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీకి కమిటీ వేశాడు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు తొందరగా చేయండి అని కూడా మనం ఎవరు అడగల. ఉద్యోగస్తుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ సానుభూతి కారణంగానే ఆయన నెల రోజుల్లోపు మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయటం అనేది వాస్తవమా కాదా అనేది ఒకసారి నిండు మనసుతో ఆలోచించమని చెప్పని ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని అన్నబిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వంలోకి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి అనుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోవటం బాధే అయినప్పటికీ కూడా గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణమని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కన్న బిడ్డలు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు తీర్చలేనప్పుడు తల్లి ఎంత తలడిల్లుతుందో, తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తలడిల్లుతారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సందట్లో సడేమియాల్లాగా మీలో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగాల్ని గోతికాడ నక్కల్లాగా సొమ్ము చేసుకోవాలని చెప్పినటువంటి కొంతమంది మాటలు నిజమే అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్న గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ లేకపోతే ఎక్కిన నెల రోజుల్లోపు ఐఆర్ ప్రకటించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా గడచిన ప్రభుత్వంలో సెక్రటరియేట్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి అధికార ప్రజా ప్రతినిధుల వరకు కూడా అందరూ కూడా
ఏ రకంగా దళారీలాగా ఏ రకంగా పీక్కుతున్నారు మనం చూసాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా ఈ దళారీల బారి నుంచి బయటపడేసిన మాట వాస్తవమా కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లంచాలకి దోపిడీకి అవినీతికి తావు లేకుండా వారి జీతభత్యాల్ని ఆప్కాస్ ద్వారా ఏర్పాటు చేయించి వారి పనికి తగ్గ ప్రతిఫలం ఏ కకృతి మనిషి వేలు పెట్టే అవసరం లేకుండా అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని మరీ మరీ కోరుతున్నాం.